to perfect tense. Subject plus had V3. Continuation of this tense is that past perfect tense. We use only V3. Right? Past perfect tense. There is only one helping verb, that is had. We use V3 after it, and in the present perfect tense that we can see have and has, both are helping verbs. Here only one helping verb, that what? We can use the single helping verb for all subjects. I had, we had, you had, they had, everything else, okay? And it is better to write this into four types of sentences. Subject had, V3 object, had subject, V3 object, subject had, not negative sentence, V3 object, interrogative and negative sentence, had not, subject, V3 object, and question mark. So let me try to write a sentence by using this structure. Ashoka had ruled Kalinga. Ashokudu Kalinga Rajyanni Paripalinchadu. Second vachesi had Ashoka ruled Kalinga. Ashoka had not ruled Kalinga. Had not Ashoka We use past perfect tense to speak. We use past perfect tense to speak. A long completed action in the past. A long completed action in the past. Long completed action in the past. We use this tense to explain an action. ఎట్లా రాసుకున్నాం కాదు ఏం యాక్షన్ ఎ లాంగ్ కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్ కొంచెం ఎక్కువ రోజుల క్రితం పూర్తయింది దాదాపుగా ఈ టెన్స్ ఎప్పుడు సింగిల్గా రాదు ఎప్పుడు కాంబినేషన్ వస్తుంది అందుకే ఇది మనకు మామూలుగా కాంబినేషన్లో యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి అశోక రూల్డ్ కళింగ అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు ఇది ఏ టెన్స్ అవుతుంది అశోక రూల్డ్ కళింగ అని పెట్టాను ఇప్పుడేం చెప్పాను అశోక హ్యాడ్ రూల్డ్ కళింగ అని చెప్పాను తెలుగులో మీనింగ్ రెండు సేమే అంటే దీని ప్రకారం ఇక్కడ కూడా అతను చేశాడు ఇక్కడ కూడా పరిపాలించాడు మీనింగ్ వస్తుంది మోస్ట్లీ మనం ఇదే ఎక్కువగా వాడుతుంటాం మరి దీన్ని ఎందుకు వాడడం మనం ఎక్కువగా అంటే దాని మీనింగ్కి దగ్గరగా ఉన్నది కదా షార్ట్ కట్లో దీనికి హ్యాడ్ అని అడిషనల్ యాడ్ చేసి టైం వృధా చేయలేం కాబట్టి ఇదే వాడతాం కానీ నిజానికైతే లాంగ్ పాస్ట్ యాక్షన్స్ అని ఇక్కడే చెప్తారు హిస్టరీకి సంబంధించిన విషయాలు ఇది రెండు చెప్తారు కానీ ఇది సింగిల్గా ఎప్పుడు రాదు ఎప్పుడు కాంబినేషన్ వస్తుంది సెంటెన్స్ అందుకే దీన్ని మనం కాంబినేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది ఎట్ యూ కెన్ రైట్ అట్లీస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇక కీవర్డ్స్ అనేవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి నేను చెప్పలేదు పెద్దగా ఉండవండి మీకు తెలిసింది కదా ఎట్ దిస్ టైమ్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్స్ అన్ని అవే చెప్తాయి దీనికి కూడా పెద్దగా కీవర్డ్స్ అంటూ ఏమి ఉండవు కాంబినేషన్స్ వీటికి అన్ని కూడాను ఒక రెండు ఎగ్జాంపుల్స్ రాశారా రైట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అశోక హ్యాడ్ రోడ్ కళింగ అన్నాను కదా అలాంటివి ఇక మీకేనా పాతకాలంలోనే తీసుకోండి తర్వాత కాంబినేషన్ దగ్గరకు వచ్చింది నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా పెద్దది ఇవ్వండి
నేను క్లాస్ అయిపోయినప్పుడు లీటర్ తాగేస్తా. ఓకే థ్యాంక్ యూ. వన్ లీటర్ రైట్. ఇప్పుడు కాంబినేషన్ 3 హెడింగ్ థర్డ్ కాంబినేషన్ ఆర్ కాంబినేషన్ 3 ఏమేమి ఉంటాయి ఇక్కడ? సింపుల్ పాస్ట్ విత్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని కింద స్ట్రక్చర్ రాసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రెండు కాంబినేషన్స్ ఉంటాయి. కంజంక్షన్స్ బిఫోర్ ఆఫ్టర్ వెన్ కూడా వాడతారు. వెన్ బిఫోర్ ఆఫ్టర్ కంజంక్షన్స్ లేదా వీటిని లింకింగ్ వర్డ్స్ అని కూడా రాస్తారు కొందరు. మనం ఏం రాసినా ఏం కాదు, ఆఫ్టర్ బిఫోర్ వెన్ లింకింగ్ లింకింగ్ వర్డ్స్. ఓకే చూడండి, గతంలో ఇది ఒక సమయం, ఒక టైం, ఇది 12 మధ్యాహ్నం నిన్న మొన్న ఎప్పుడో ఒక పని అయింది, అదే టైంకి ఇంకో పని అయింది. విచ్ ఇస్ ద కాంబినేషన్ దట్ వీ కెన్ యూజ్ హియర్? కరెక్ట్ ఇన్లే. నిన్న మొన్ననో ఎప్పుడో ఒక పర్టికులర్ సమయానికి ఒక పని అయింది, తర్వాత ఇంకో పని కూడా అయింది అదే సమయానికి. ఇప్పుడు ఏ కాంబినేషన్ వాడతాం మనం? కాంబినేషన్ 1 సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఎందుకు ఒకే సమయానికి అంటున్నాను కాబట్టి మీకు అర్థం కాలే, ఏ సైమల్టేనియస్ టైం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, మీకు ఆ పని అంటే అర్థం కావాలి, మనసులో ఉంచుకోవాలి. ఏంటిది, నేను ఇంటికి వెళ్ళిన, అన్నయ్య బయటకు వెళ్ళను, అట్లాంటివి ఏమన్నా కావచ్చు. ఓకేనా? ఆ డాక్టర్ వచ్చిండి, పేషెంట్ చనిపోయాడు, అప్పటికప్పుడు జరిగింది అడ. కాబట్టి ఇదేంటిది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇదేంటిది సింపుల్ పాస్ట్ టెన్స్. సో వెన్ ద టూ యాక్షన్స్ కంప్లీటెడ్ ఎట్ ద సైమల్టేనియస్ టైం దెన్ యూజ్ కాంబినేషన్ 1. కాంబినేషన్ 2 మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మీకు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒక యాక్షన్ గడుస్తూ ఉంది, ఇంకోటి ఇక్కడనో 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 మధ్యలో ఒకటి జరిగింది, ఇదేంటి కాంబినేషన్ 2. ఏమేమి టెన్స్ ఉంటాయి ఇక్కడ? సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇద్దరికి వాడాలి సార్. చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ గడిచిపోయిన పని చెప్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా గడిచిపోయిన పని చెప్తుంది. అంటే రెండు కూడా గడిచిపోయిన పనులే, దీనిలాగే సేమ్. ఇది గడిచిపోయిన పనే, ఇది గడిచిపోయిన పనే. కానీ తేడా ఏంటంటే, ఇదేమో ఒకే సమయానికి జరిగిపోయిన పనులు చెప్తే, ఇదేమో ఒక పని జరిగిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి ఇంకొక పని జరిగితే దాన్ని ఇది చెప్తుంది. సార్ అర్థం కాలే, ఒక పని జరిగిన తర్వాత గ్యాప్ వచ్చి ఇంకో పని జరగడం ఏంది సార్? నువ్వు బస్ స్టేషన్లోకి పోయినావు, అందరు చెప్పే ఎగ్జాంపుల్ అయితే అదే కామన్గా అయితే. ఓకేనా? బస్సు లేదు అని తెలిసింది. ఇక్కడ యాక్షన్ 1 ఏంటిది? బస్సు వెళ్ళిపోవడం. యాక్షన్ 2 ఏంటిది? మనం అక్కడికి చేరుకోవడం. బస్సు మామూలుగా అయితే మనకి 8 గంటలకు ఉంటుందని తెలుసు, కానీ ఒక్కొక్కసారి లేట్ కూడా 8:30 కూడా వస్తుంది కదా అని మీరు పోయారు. ఇక్కడ బస్సు వెళ్ళిపోవడం ఒక యాక్షన్, మనం బస్ స్టాండ్కి చేరుకోవడం ఇంకొక యాక్షన్. రెండు యాక్షన్స్ ఉన్నాయా? ఇందులో ముందు జరిగిన యాక్షన్ ఒకటి ఉంది, తర్వాత జరిగిన యాక్షన్ ఒకటి ఉంది. ముందు జరిగిన యాక్షన్ ఏంటిది? బస్సు వెళ్ళిపోవడం. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటిది? అంటే మనం ఈ రెండు కూడా పాస్ట్ యాక్షనా ప్రజెంట్ యాక్షనా? ఈ రెండింటిని మనం ఇంకొక రెండు వర్డ్స్తో గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? రీసెంట్ అని ఒక వర్డ్తో, లాంగ్ అనే ఒక వర్డ్తో గుర్తుపెట్టుకుందాం. ఒకటి ఇందులో రీసెంట్ పాస్ట్ యాక్షన్ ఉంది, ఒకటేమో లాంగ్ పాస్ట్ యాక్షన్ ఉన్నది. అవునా? ఆ చెప్పండి, లాంగ్ పాస్ట్ యాక్షన్ ఏంటిది? మళ్ళా క్వశ్చన్ మార్క్, కొంచెం వినండి అబ్బా, చెప్తే అర్థమవుతుంది ఇంత కూడా. రెండు యాక్షన్స్ చెప్పాను నేను, ఏంటిది?
బస్ వెళ్ళిపోవడం, మనం బస్ స్టాండ్ చేరుకోవడం. ఎప్పుడో వారం రోజుల కింద జరిగింది, ఇప్పుడు నాతో చెప్తున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు రాలే? సార్ నేను బస్ స్టాండ్ చేరుకుంటానికి బస్ వెళ్ళిపోయింది సార్. రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయా లేదా అక్కడ? అందులో ఒకటి లాంగ్ పాస్ట్ యాక్షన్ ఉంది, ఒకటి రీసెంట్ పాస్ట్ యాక్షన్. రీసెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది, ఆ రోజే అంటే కొంచెం నువ్వు చెప్పే సమయానికి చూస్తే. ఇలా లాంగ్ పాస్ట్ యాక్షన్ ఏంటిది? బస్ వెళ్ళిపోవడం. ముందు అది జరగలేదా? ఇదిగోండి 8 గంటలకు బస్ వెళ్ళిపోయింది, 9 గంటలకు నువ్వు పోయినావు అక్కడికి. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. సో ఈరోజు ఇప్పుడు 11 గంటలకు నువ్వు చెప్తున్నావు. ఇలా నీకు రీసెంట్ దగ్గర ఇదే కదా టైం, ఇది కొంచెం లాంగ్ కదా. అట్లా అర్థం చేసుకుంటే ఇదేమో లాంగ్ పాస్ట్ యాక్షన్ అవుతుంది, దీన్ని నీకు వెళ్ళి కంపేర్ చేస్తే ఇదేమో రీసెంట్ పాస్ట్ యాక్షన్ అవుతుంది. లేదు ఇది హైదరాబాద్ యొక్క ట్రైన్ అనుకోండి, 8 గంటలకు ట్రైన్ అన్నారు సరే అని చెప్పేసి నువ్వు రాత్రి 8 గంటలకు పోయినావు అనుకుందాం. అయ్యో పొద్దున్న వెళ్ళిపోయింది, మళ్ళీ వారం రోజులకు ట్రైన్ లేదండి, నెక్స్ట్ వీక్ రండి అన్నారు అనుకోండి. నీకు ఏఎంఆ పిఎంఆ కన్ఫామ్ లేదు నీకు. ఇప్పుడు ఏమైంది? గ్యాప్ వచ్చింది ఏకంగా 12 గంటలు. సో ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగిన యాక్షన్. మనము ఆ స్టేషన్కి వెళ్ళడం అనేది తర్వాత జరిగిన యాక్షన్. ఇది ఓకేనా? రెండు పాస్టే కదా. లాంగ్ పాస్ట్ యాక్షన్ ఏ టెన్స్లో చెప్తాం మనం? యూసేజ్ ఆఫ్ ద టెన్సెస్లో లాంగ్ పాస్ట్ యాక్షన్ని ఏ టెన్స్లో చెప్తాం? ఇప్పుడే కదా రాపించిన నేను, ఇప్పుడే చూడండి, జస్ట్ 3 నిమిషాల కింద రాపించిన. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనేమో ముందు పూర్తయిన పనిని చెప్పాలి, దాని తర్వాత పూర్తయిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అర్థమైందా? రెండు కాంబినేషన్ ఉన్నాయి కదా, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గతంలో రెండు పనులు పూర్తయినప్పుడు, వెన్ ద 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, వీ నీడ్ టు యూజ్ దట్ కాంబినేషన్ 3 టు ఎక్స్ప్లెయిన్ ద 2 కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్స్. ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బి ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బి ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ వీ కెన్ యూజ్ బిఫోర్, ఆఫ్టర్, వెన్, దోస్ ఆర్ కంజంక్షన్స్. ఇది దాని యొక్క రూల్స్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఫైనల్ చెప్తే కరెక్ట్ వినండి. గతంలో రెండు పనులు అయిపోయినాయి, ఇగో ఇక్కడ అయిపోయినాయి, ఒకే సమయానికి అయిపోయినాయి కాబట్టి సింపుల్ పాస్ట్ వర్సెస్ సింపుల్ పాస్ట్. ఒక పని జరిగిన తర్వాత చాలాసేపు టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక పని జరిగింది, రైట్? లేదు ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక ప్లేస్లోకి వెళ్దాం అనుకున్నారు, మీరు మీ ఫ్రెండ్ అనుకుందాం. అయితే ఎగ్జాక్ట్లీ అక్కడ మీరిద్దరు 10 o'clockకే ఉండాలని డిసైడ్ అయ్యారు, కానీ రవాణా పరిస్థితుల వల్ల మీరు 12కి వెళ్ళారు, మీ ఫ్రెండ్ అక్కడికి 9కే చేరుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో దూరం ఎంత, టైం దూరం ఎంత? 3 గంటలు. ముందు అక్కడికి వెళ్ళింది ఎవరు? మీ ఫ్రెండ్. తర్వాత వెళ్ళింది ఎవరు? మీరు. ముందు జరిగిన యాక్షన్ ఏంటిది? మన ఫ్రెండ్ అక్కడికి చేరుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం, మై ఫ్రెండ్ అనే వర్డ్ ఒకటి రాసేసి హ్యాడ్ రీచ్డ్ ద టెంపుల్ అనుకుందాం. ఏదో ఒక టెంపుల్ గురించి చెప్తున్నాను. ఆ టెంపుల్కి అతను అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నేను వెళ్ళాను అక్కడికి, కాబట్టి ఐ రీచ్డ్. ఇద్దరికి సేమ్ వర్డ్ తీసుకుంటున్నాను వెర్బ్, ఐ రీచ్డ్. సో ఇది వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్. నౌ ఇప్పుడు ఇది కంబైన్ లేదు, దేని దానికే ఉన్నాయి. ఓకేనా? దీన్ని మనం ముందు వెనుక అనే పదాలను రెండింటితో మాట్లాడచ్చు. సపోజ్ నేను రాకంటే ముందే మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాడు, కరెక్టేనా? దేంతో చెప్పినా ముందు అనే పదం వాడినా. మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను, రెండు కరెక్టే కదా? ఇతడు కరెక్టే, అతను కరెక్టే. మావాడు నాకంటే 2 సంవత్సరాలు ముందు పుట్టాడు, మా అన్నయ్య. మా అన్నయ్య తర్వాత నేను పుట్టాను, ఎట్లయితే ముందు అన్నా అదే ఇంకన్నది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము ఎలా వాడాలి చూడండి. మై ఫ్రెండ్ హ్యాడ్ రీచ్డ్ ద టెంపుల్, ఐ రీచ్డ్ ద టెంపుల్. సపోజ్ ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక్కడ నేను బిఫోర్ పెట్టిన అనుకోండి, బిఫోర్ ఐ రీచ్డ్ ద టెంపుల్ నేను అక్కడికి వెళ్ళకంటే ముందే మై ఫ్రెండ్ హ్యాడ్ రీచ్డ్. కలిసిన సెంటెన్స్ ఇప్పుడు
ఓకే ఫార్మేషన్ వచ్చిందా అట్లా చెప్పాలి. ఇప్పుడు నేను బస్ స్టేషన్కి వెళ్ళకంటే ముందు బస్సు వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం ముందు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ముందు జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దానికి ఏ టెన్స్ చెప్పాలో మెంటల్గా ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ తప్పులన్నీ ఇక్కడ జరుగుతాయి. అది ఎగ్జామ్ ఏం చేస్తాడో మీకు అర్థం కాలేదు. మీరే క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎట్లా తయారు చేయాలి? ముందు జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పకుండా సింపుల్ పాస్ట్ చెప్పాలి, తర్వాత జరిగిన దాంట్లోనేమో పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పి కన్ఫ్యూజ్ చేయాలి జనాల్ని. అలా వేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ రాస్తారని చూడాలి. ఇప్పుడు ఒకటే సింపుల్ లాజిక్, మనము రైల్వే స్టేషన్కి వెళ్ళినాం, ఆ రైల్వే స్టేషన్లో పొద్దున్న 7 గంటలకు ట్రైన్ వెళ్ళిపోయింది, నేను 11 గంటలకు వెళ్ళినా, నాకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు 11 గంటలకే ట్రైన్ ఉంటుంది అన్నారు, నాకు తెలియదు, నేను ఆన్లైన్లో ఏ జూలే ఇలాంటి పరిస్థితులు ఈ కండిషన్స్ నేను వెళ్ళాను. ఇప్పుడు 2 యాక్షన్స్ జరిగినాయి, ట్రైన్ ఇంటికి వచ్చిన, ఏమైంది ఇంటికి వచ్చిన లగేజ్ పట్టుకున్నాను అనుకోండి, నేను వెళ్ళకంటే ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, ముందు జరిగిన యాక్షన్ ఏంటిది? ట్రైన్ వెళ్ళిపోవడం. కాబట్టి చూడండి, ట్రైన్ అది వెళ్ళిపోయింది కదా, అది ఏ టెన్స్లో ఉండాలి? దీంట్లో ఉండాలి. కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, ఓకేనా? తర్వాత ఏం జరిగింది? ఐ రీచ్డ్ REACHED రీచ్డ్ ద స్టేషన్. వేరే ఇప్పుడు దీన్ని మనం కంబైన్ చేయాలి. చూడండి, బిఫోర్ పెట్టిన, బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ కామా, ఇప్పుడు నేను ఇక్కడ బిఫోర్ రాసేస్తాను అనుకోండి, బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి చేరుకోకంటే ముందే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, లెఫ్ట్ ఫ్రమ్ ఇట్ ఏదో ఒకటి వెళ్ళిపోయింది. ఇట్లా ఇలా కూడా మాట్లాడచ్చు, పెట్టచ్చు, వెంతో కరెక్ట్ సెట్ కాదు కానీ పెట్టచ్చు. బిఫోర్ ఆఫ్టర్ తో ఆఫ్టర్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? ఆఫ్టర్ చూడండి, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్ ఐ హ్యావ్ రీచ్డ్, సారీ ఐ రీచ్డ్, ఐ హ్యావ్ అంటే మళ్ళీ గోయింగ్, అది క్వశ్చన్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడినాను కదా, అర్థమవుతుంది కదా? అంటే క్వశ్చన్ అట్లా వస్తుంది, సేమ్ అట్లా అనుకోండి. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ మిస్టర్ వికాస్ హ్యాస్ రీచ్డ్ ద స్టేషన్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాంబినేషన్ టెన్సెస్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, ఇంకోటి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి కాంబినేషన్ లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఏం చేయాలి? సింపుల్ పాస్ట్లోకి మార్చుకోవాలి. అట్లా వస్తాయి మన క్వశ్చన్స్, ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు, నేను చెప్తా మీరు రాయండి, అంటే మీకు మిమ్మల్ని నేను తెలియదు చెప్తా. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు, పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు, లేదంటే ఇంకొక తేట చెప్పచ్చు, డాక్టర్ రాకంటే ముందే పేషెంట్ చనిపోయాడు, 2 రకాలుగా రాయండి. టెన్షన్లో ఏముంటాయి కదా, టెన్షన్లో ఏమున్నాయి? హెల్పింగ్ వర్బ్ అంతే. మీకు ఇక్కడ కమిది అంటే మీరు ముందు యాక్షన్ ఏది ముందు జరిగింది, ఏ తర్వాత జరిగింది? ముందు పేషెంట్ చనిపోయిండు అనేదాన్ని ఏ టెన్స్లో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అంటే దాని స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ యాడ్ V3. ఇప్పుడు పేషెంట్ చనిపోయాడు అనేదాన్ని మనం ముందుగా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఏం చెప్తావు అప్పుడు? డైడ్ అయిపోయింది. డాక్టర్ వచ్చాడు అనేది డాక్టర్ రీచ్డ్ ఫస్ట్ సెంటెన్స్. పేషెంట్ హ్యాడ్ డైడ్ అనేది ముందు చెప్పి అట్లా చెప్పాలి. రాసు, రివర్స్ రాసు. డాక్టర్ హ్యాడ్ కేమ్ అన్నా అంటే దీని ప్రకారం డాక్టర్ ముందు వచ్చాడని మీనింగ్ ఉంది కదా, కమ్ అనుకుందాం. ఇది ఈ టెన్స్లో చెప్పొద్దు మనం, దీన్ని ముందు జరిగిన యాక్షన్ని ఎప్పుడే కానీ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో జరిగింది ఏంటిది? ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అని చచ్చిపోయాడు. తర్వాత ఏం జరిగింది? డాక్టర్ వచ్చాడు, ఓకేనా?
రెండు హ్యాడర్ ఏ టెన్స్ అయితే ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ముందు నువ్వు ఎట్లా దీన్ని కన్ఫ్యూజ్ కలుగుతుంది, ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే తెలుగు రాసుకోవాలి యాక్షన్స్. పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది, డాక్టర్ రావడం తర్వాత జరిగింది. పేషెంట్ చనిపోవడం ముందు జరిగిన దాని కింద పాస్ట్ పర్ఫెక్ట్ రాసేయాలా? ఫస్ట్ దాని కింద ఫస్ట్ రాసేయాలా? ఎవరత్తావు పేషెంట్ హ్యాడ్ డైడ్ అని రాసేయాలి, డాక్టర్ రీచ్ అని రాసేయాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి బిఫోర్ అన్న వాడుకో, ఆఫ్టర్ అనుకో, నీ ఇష్టం. అట్లా అంటే ముందు రాసిన తర్వాత తప్పు పోదు, డైరెక్టర్ అయితే పోతుంది కాబట్టి నీకు మిస్టేక్ జరిగింది. ఆయనకి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, సరే హ్యాడ్ అనేది దేని తత్తుంది, హ్యాడ్ అనేది దేని తత్తు అంటే ముందు మనం ఏం చేయాలి, అసలు జరిగిన దాంట్లో మిస్టేక్ ఏది జరుగుతుంది? అట్లా చూడండి, ద పేషెంట్ ఇది ఒకటి కన్నా రెండు కూడా తప్పు పోతాయి ఆటోమేటిక్గా, అదే సెంటెన్స్ రెండు సార్ రాసేవచ్చు. ఓకే, వాజ్ ఎక్కడ? ఓకే, ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్. మనం రాసింది ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. చిన్న చిన్న మిస్టేక్స్ పోతాయి. బిఫోర్ పేషెంట్ హ్యాడ్ డైడ్ ద డాక్టర్ రీచ్డ్ హాస్పిటల్, కరెక్టే, ఇక్కడ హ్యాడ్ రావాలి. ఆఫ్టర్ డాక్టర్ రీచ్డ్ ద హాస్పిటల్ పేషెంట్ హ్యాడ్ డైడ్, ఇది తప్పు కదా? అట్లా కాదు, ఇది రెండో మీనింగ్ ఏంటిది? ఆఫ్టర్ డాక్టర్ రీచ్ అంటే డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చనిపోయిందా? అట్లా చనిపోడు కదా, ఎట్లా ఇది రావాలి? ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ చనిపోయిన తర్వాత ద డాక్టర్ రీచ్. అర్థమైంది ఇప్పుడు? ఇక కదా అక్కడ తింటారు. ఆఫ్టర్ ఇక్కడ పెట్టాను కదా, మీనింగ్ వస్తుంది ఏమి? చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? ఆఫ్టర్ డాక్టర్ రీచ్, డాక్టర్ వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. అదే కదా మీనింగ్ ఏంది, మీనింగ్ ఏమి ఒకసారి? ఈ చనిపోయాడు, అవి ఈ కాపుకో, పేషెంట్ చచ్చిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? డాక్టర్ వచ్చిన తర్వాత. కలుతుందా? ఎట్టుండాలి? బిఫోర్. అట్లా ఏది ఎక్కడ సెట్ చేయాలి అక్కడ సెట్ చేయాలి, కరెక్ట్. నేను కరెక్ట్ అని నేను చెప్పా, నువ్వు అనుకో, నీకు తెలవాలి అది కరెక్టా తప్ప. బిఫోర్ పెట్టు, అప్పుడు మళ్ళీ కాదు చదివితే నీకు అర్థమవుతుంది నేను చెప్పిన కరెక్ట్ తప్ప. అట్లా ఉండాలి. ఆడే పట్టుకోవాలి. ఇప్పుడు చూసుకో, ముందు చనిపోయింది ఎవరు? పేషెంట్ చనిపోయింది, పేషెంట్ హెడ్ అయ్యాడు. రాకముందా? బిఫోర్ డాక్టర్ రీచ్, ఆఫ్టర్ డాక్టర్ రీచ్ అని పెట్టిన అనుకో. ఆఫ్టర్ బిఫోర్ తో కరెక్ట్ సెంటెన్స్ మీనింగ్ వస్తుందా? ఆఫ్టర్ తో చూడు నువ్వు ఒకసారి. ఇప్పుడు పేషెంట్ చచ్చిపోయాడు ఇక్కడికి, ఓకే, రైట్, నిన్ను కాబట్టి కరెక్ట్ సెంటెన్స్. ఆఫ్టర్ పెట్టిన వాళ్ళకి అప్పుడు ఏమొస్తుంది? అది కాదు. అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రతి ఎగ్జామ్ లో మూడు క్వశ్చన్ ఉంటాయి దీనిపైన. ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మీకు బిఫోర్ ఆఫ్టర్ ద్వారా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, నేను చెప్పిన పద్ధతిలో మీరు కరెక్ట్ వచ్చినచ్చు చూసుకోండి. పని చేయండి, తెలుగులో రాసుకోండి ఫస్ట్. ఒక రెండుది, రోగి చనిపోయాడు, ఓకేనా? డాక్టర్ వచ్చాడు, అనుకుందాం. ఇలా ముందు జరిగింది ఏంటిది? రోగి చనిపోయాడు. తర్వాత జరిగింది ఏంటిది? డాక్టర్ వచ్చాడు. రోగి చనిపోయాడు అనేదాన్ని మనం మెయింటెన్స్లో చెప్పాలి. ఇది రాసేయండి, ఇది చిన్నగా, ద పేషెంట్ హ్యాడ్ డైడ్. సరిపోయింది, ఇక్కడికి సరిపోయింది. ఇంకా మనం బిఫోర్ ఆఫ్టర్ వద్దు, తప్పు పోవద్దంటే ఇలా చేయండి. తర్వాత డాక్టర్ వచ్చాడు కదా, కాబట్టి డాక్టర్ రీచ్డ్. సరిపోయింది రెండుకి రెండు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ యాక్షన్ని ఏ టెన్స్లో పెట్టాలనేది ఫస్ట్ చేయాలి. ఆ కరెక్ట్ పెట్టినాం అనేది చూసుకోవాలి. ఇట్లా పెట్టకపోతే మీరు ఏమవుతారు, ఇది అక్కడ రాస్తారు అది ఇక్కడ రాస్తారు. యాక్షన్ని టెన్స్లో పెట్టాలి,
ఏ యాక్షన్ కి ఏ టెన్స్ ఉండాలి? ముందు చనిపోవడం కాబట్టి ముందు జరిగిన యాక్షన్ కాబట్టి చూడండి, రోగి చనిపోవడం ఫస్ట్ యాక్షన్, డాక్టర్ రావడం సెకండ్ యాక్షన్. మన ప్రకారం ఏంటంటే పేషెంట్ చనిపోయినాకనే డాక్టర్ వచ్చాడు. మీరు జనరల్గా సార్ పేషెంట్ వచ్చిన తర్వాత కూడా చచ్చిపోవచ్చు కదా అంటే అక్కడ అలాంటి సిద్ధాంతం మనం చెప్పట్లే. ఇక్కడ మన కండిషన్ ఏంటిది, డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ ఆలోపెంట్ అది చనిపోయాడు. ఇలా ఈ కండిషన్లో మనం మాట్లాడుతున్నాం ఈ సెంటెన్స్ని. కాబట్టి యాక్షన్ ముందు పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చిందా లేదా? వచ్చింది. ఇది సింపుల్ పాస్ట్లో వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడికి క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి మనం? రెండింటికి కలపాలి. కలపాలంటే మీకు బిఫోర్ లేదా ఆఫ్టర్ కావాలి. ఇక్కడ బిఫోర్ ఎక్కడ పెడతావు, ఆఫ్టర్ నువ్వు ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి, ముందేంటిది, ఓకే సపోజ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇప్పుడు ఇక్కడ బిఫోర్ అని పెడతా, మీనింగ్ ఎట్లా తెలియండి, బిఫోర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, పేషెంట్ చచ్చిపోకంటే ముందే ద డాక్టర్ రీచ్డ్. తప్పైతే లేదా? అంటే బిఫోర్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ముందు రాదు. దీని ప్రకారం దేని ముందు రావాలి, సింపుల్ పాస్ట్ ముందు పెట్టాం అనుకోండి, ఓకేనా, ఎప్పుడేమవుతుంది, ద డాక్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, చచ్చిపోయాడు. ఎప్పుడు? బిఫోర్ డాక్టర్ రీచ్డ్. సెట్ అయిందా? లేదు సార్, మరి ఆఫ్టర్ ఎక్కడ పెడదాం? ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్ పెడతా నేను, ఇక్కడ పెట్టేశారు. మీకు వస్తుంది ద పేషెంట్ హెడ్ హెడ్ చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? ఆఫ్టర్ డాక్టర్ రీచ్డ్. డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు. ఇది తప్పే. కాబట్టి ఎక్కడ ఉండాలి? ఇక్కడ. అంటే మీకు అర్థమైంది అంటే ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటే ముందు ఆఫ్టర్ పెట్టేసేసి సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు బిఫోర్ పెడితే రెండొకసారి కాదు, మళ్ళీ ఇక్కడ ఇది పెట్టదు, అక్కడ అది పెట్టదు, అక్కడ అది పెట్టదు, ఇక్కడ పెట్టద్దు. అట్లా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అయితే కరెక్ట్ గ్రామటికల్గా వస్తుంది. చూడండి, ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, చనిపోయిన తర్వాత డాక్టర్ రీచ్డ్, లేదు బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్, బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, ఎట్లా చెప్పుకోవచ్చు? లేదు ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్, ఎట్లా చెప్పుకోవచ్చు? ఏ అంటే ఏ ఒక్క వర్డ్ ఏ టెన్స్ ముందు ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లా, ఓకేనా? ఇది కాంబినేషన్ 3. ఇంకా మళ్ళీ కాంబినేషన్ 4 కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక 10 క్వశ్చన్ రాపిస్తాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి. అర్థమైందా? మళ్ళీ సరే చెప్పరా, మళ్ళీ చెప్తా, మీరు చెప్పమనకపోయినా కానీ వినండి. ఫస్ట్ కాంబినేషన్ 3, హియర్ వి యూజ్ త్రీ టైప్స్ ఆఫ్ కాంబినేషన్. సింపుల్ పాస్ట్ వాజ్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్. ఇది థర్డ్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్. ఈ కాంబినేషన్ మనం ఎందుకు వాడతామంటే గతంలో రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడితే, గతంలో ఒకదాని తర్వాత ఒకదానికి మాట్లాడాలి, రైట్? ఇప్పుడు నేనేం చేశాడు, ఆడ పెళ్లి జరుగుతోంది, డ్యాన్స్ జరుగుతుంది, భరత్ పెళ్లి కొడుకు చాలా కోపం వచ్చింది, అరే ఎంతసేపు చేస్తారా, నా ఇంటికి నేను పోవాలి కదా, పెళ్లికి డ్యాన్స్ చేస్తారు కదా, లాస్ట్ పోయేటప్పుడు అలా ఊకోరు కదా, పోండి పోండి పోతుంటే వాళ్ళు వినలే, నా ఇంటికాడ అలా తాగడానికి రెడీ చేసిన దోస్తులు అడిగినాడు పోదంటే వినలే, ఏం చేశాడు, కార్ స్టార్ట్ చేసి అట్నే పోయాడు, డ్యాన్స్ చేసేటోళ్ళు ఇద్దరు ముగ్గురు మీద తొక్కించుకుని పోయినాడు, వాడే స్టార్ట్ చేసుకుని పోయినాడు, మరి ఇంకేందిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఒకటి ముందు ఒకటి డ్యాన్స్ జరిగింది కదా, డ్యాన్స్ అంటే అతను కారు స్టార్ట్ చేయక ముందే ఏం జరిగింది, కారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు, ఓకేనా? నిన్న సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళకంటే ముందే అమ్మ లడ్డూలు చేసి పెట్టింది, ఏం జరిగింది చెప్పండి. నీ టెన్త్ పూర్తి కాకముందే మీ అన్నయ్య ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, ఎలా చెప్తావు దాన్ని చెప్పండి. ఇద్దరికి ఆ సమానమైన అన్నం పెట్టారు, నువ్వు తినకముందే ఆల్రెడీ అక్కడ అయిపోయింది, ప్లేట్ ఖాళీ అయిపోయింది, దీన్ని ఎలా చెప్పాలి, ఎట్లా? సినిమా థియేటర్కి వెళ్ళినందుకు పెళ్ళే చెప్పుకుందాం. ఈ మధ్య పెళ్ళి ఏ జరిగిన ఫంక్షన్లో 2:30 తర్వాత అన్నాలు ఉండట్లేదు దాదాపుగా, ఉంటుందా? వెళ్ళారు ఎప్పుడైనా ఫంక్షన్లకి? మళ్ళీ అంటే వాళ్ళకి టైం దొరకదు కాబట్టి మనం అప్పుడప్పుడు లేట్గా పోతాం కదా, పోయిన తర్వాత అక్కడ ఏముండవు, తిండనుకున్నది పిల్ల పిల్లని చూసి రావాలి. ఒకప్పుడు మామూలుగా కిలోకి 8 మంది తింటారని లెక్కలేసేవాళ్ళు,
800 పెళ్లికి 300 మంది వస్తారు, 300 మంది ఇంటూ 8 అంటే ఈ లెక్క మీకెళ్ళి డివైడెడ్ బై చేసుకుంటే ప్రతి 8 మందికి ఒక కిలో తెచ్చుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొన్నేళ్ల కింద అది కిలోకి 5 వేశారు, ఇప్పుడు 4 లేదా 3 అవుతున్నది కిలోకి, అందరూ తినేది. సో దాన్ని బట్టి ఏం జరుగుతుంది, పోయిన ప్రతిసారి వారు ముక్కలేయాల, ఓపెన్ గా అడుగుతున్నారు, నోరు పెట్టి ఎయ్యూ అంటున్నారు. ఇక్కడ ఆడమ్మగా తడలేదు, వాళ్ళు కూడా అద్భుతం, ఎయ్యూ తింటా నింపేస్తా దీన్ని అంతే. ఇది తినటం వల్ల ఇప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మధ్యాహ్నం మళ్ళీ 2 వంట చేస్తున్నారు, మటన్ దొరకగాడి చికెన్ తీసుకొచ్చి వంట చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పరువు పోగొట్టుకోలేక ఏ బిర్యానీ తీసుకొస్తే ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లికి వెళ్ళకంటే ముందే అన్నం కూరలు ఖతం అయిపోయినాయి అని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? పెళ్లికి పోకముందు పెళ్ళి అయిపోతుంది, అదేం కాదు, నో ప్రాబ్లం పెట్టాలి. బిఫోర్ ఐ రీచ్డ్ ద మ్యారేజ్ ఫుడ్ హ్యాస్ కంప్లీట్, సరే ప్యాసివ్ వాయిస్లో రావాలి కానీ ఫుడ్ హ్యాస్ బీన్ కంప్లీట్ అని చెప్పాలి అక్కడ. ఎందుకంటే ఫుడ్ తనంతానుగా పూర్తి కాదు, మనం తింటే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫుడ్కు యాక్షన్ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో మీకు చెప్తారు. సరే ఫుడ్ హ్యాడ్ కంప్లీటెడ్ అని చెప్పండి, ఇట్లా మనకు సెంటెన్స్ ఫ్రేమ్ కావాలి. ఓకేనా? అంటే ఎప్పుడే కానీ రెండు పనులు గతంలో జరిగినప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు, ముందు జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పి తర్వాత జరిగింది, ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పి తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాలి. ఎన్నంటే అన్ని ఎగ్జాంపుల్స్ రాయచ్చు. నిన్న రాత్రి ఏమైంది, మీ ఇంటికి ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు, రాత్రి 12 దాకా మావిడి చదువుకుంటున్నాడు. అంటే మీరు ఎప్పుడు ఉన్నారు, 9 పడుకున్నాం, ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా. సో మా అమ్మ నాన్న పడుకోకంటే ముందే నేను పడుకున్నాను, లేదు వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను నిద్రపోయాను, సినిమా పూర్తి కాకముందే నేను బయటకు వచ్చాను, నేను థియేటర్కి వెళ్ళాను, సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈరోజు క్లాస్లోకి మీరు వచ్చారు, మీరు రాకముందే నేను క్లాస్ స్టార్ట్ చేసిన అక్షరం ఉంది కదా, సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ఐ రీచ్డ్ ఇట్, అంతే కదా. ఐ హ్యావ్ రీచ్డ్ ద క్లాస్, చెప్పండి, ఆఫ్టర్ సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ ఐ హ్యావ్ రీచ్డ్. ఎప్పుడు? ఆఫ్టర్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్. ఎన్నంటే ఎగ్జాంపుల్స్ రావచ్చు మన నిజ జీవితంలో. ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో పెడతావు, నేను నీకు ఒక ఉద్యోగం ఇస్తా, కానీ నువ్వు ఇంగ్లీష్లో 4 మాట్లాడగలగాలి, ఎలా చెప్పండి? అది చెప్పాలి, రైట్? కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, రాసుకోండి.